ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న సిద్దిపేట సమీకృత మార్కెట్. శుభ్రత, ఆరోగ్య విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తీర్చిదిద్దిన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు. మిగతా సమాచారం కోసం సమీకృత మార్కెట్ నుండి మా ప్రతినిధి లైవ్లో అందిస్తారు. దేశంలోనే మొట్టమొదటి సమీకృత మార్కెట్ ఇది. స్థానిక శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి వల్ల ఇది సాధ్యపడింది. ముఖ్యంగా పరిశుభ్రతకి స్వచ్ఛతకి పెద్దపీట వేస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ వెజ్ బ్లాక్, అక్కడ నాన్ వెజ్ బ్లాక్ ఉంది. సో రెండు రకాల జనాలు ఉంటారు కాబట్టి ఎవరికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఇలా రెండు బ్లాక్స్ చేశారు. ఇది ఇప్పటిదాకా మనం మొత్తం ఓవర్వ్యూ చూసాము. స్టార్టింగ్లో మనకు పెద్ద అన్నదాత సుఖీభవ అని ఒకటి కనిపించింది. సో అక్కడ అన్నదాత సుఖీభవ అనే దాంతో మనకు వెజ్ బ్లాక్ ఉంది. సో మనకు వెజిటేరియన్ విడిగా, నాన్ వెజిటేరియన్ విడిగా, మళ్ళీ సీ ఫుడ్స్ విడిగా ఉన్నాయి ఇక్కడ ఫిష్ బ్లాక్ పేరు మీద. సో మనకి ఎలాంటి అభిరుచులు ఉన్నవాళ్ళు అలాంటి అక్కడ వాళ్ళకి కొనుగోలు చేసుకునే విధంగా మనకి ఇక్కడ రూపుదిద్దుకోబడింది. ఇప్పటికే కోమటి చెరువు, మళ్ళీ మోడల్ రైతు బజారు, ఆక్సిజన్ పార్కుతో ఒక గొప్ప సుందర నగరంగా అభివృద్ధి చెందుతున్న సిద్దిపేటకి ఇప్పుడు ఈ త్వరలో పురుడు పోసుకోబోతున్న ఈ సమీకృత మార్కెట్ అనేది సిద్దిపేట కీర్తి కిరీటంలో ఒక మరో కలికితురాయిగా చెప్పొచ్చు. దీనికి ముఖ్య కారకులు స్థానిక శాసనసభ్యులు హరీష్ రావు గారని 100% చెప్పొచ్చు. సిద్దిపేట ప్రజలు కోరినటువంటి కోరిక ఏదైతే ఉన్నదో ఇండికర్ మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. కేసీఆర్ హరీష్ రావు గారు వారి ద్వారా ఇక్కడ మార్కెట్ చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేది. తెలంగాణలో ఎక్కడ లేనటువంటి మార్కెట్ ఇక్కడ ఏర్పాటు చేసి జరిగింది. అందులో మార్కెట్ ఈ మటన్ కానీ, ఫిష్ కానీ, చికెన్ కానీ, కూరగాయలు కానీ ఫ్రెష్గా అమ్మే ఏర్పాటు చేసినటువంటి ప్రజలు సంతోషంగా ఉంటారు. రైతు అమ్మేవాళ్ళు కూడా బాగుంటారని ఉద్దేశంలో వాళ్ళిద్దరు వాళ్ళు ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారు వీరిద్దరు నిర్ణయం తీసుకొని ఈ మార్కెట్ను తెలంగాణలో ఎక్కడ లేనటువంటి విధంగా ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ప్రజలు చాలా ఎత్తు చాలా మంచిగా ఏర్పాటు చేసి ఏర్పడితే జరిగింది. రేపు 6 నాడు ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏదైతుందో ఇనాగ్రేషన్ కూడా ఉన్నది. అందరు కూడా రావాలి. హరీష్ రావు గారు ద్వారా జరుగుతుంది. దీనికి ఇంత పెద్ద ఎత్తున కావాలన్న కారణము ఈ కేసీఆర్ గారు హరీష్ రావు గారి వారి ద్వారానే ఇది జరిగింది.